కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంటింటికి తిరిగి బీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నారని, ఓటర్ లిస్టు పట్టుకుని ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఇస్తూ ఆ లిస్టుపై పెయిడ్ అని రాసుకుంటున్నా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. పోలీస్ కమిషనర్ పూర్తి నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నప్పటికీ కింది స్థాయి సిబ్బంది మాత్రం బీఆర్ఎస్ తొత్తులుగా మారారు అని అన్నారు. బీజేపీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. పక్క పోలీస్ సమాచారం ఇవ్వండి. పోలీసులు రాకుంటే మీరే పైసలు దొరకొట్టండి. ఆ పైసలుపై పక్క వీడియో తీస్తూ ఇలా పేదలకు వచ్చండి, చూద్దాం ఎవరు వస్తారు. చూస్తాను నేను కూడా ముఖ్యమంత్రి వస్తారా, ముఖ్యమంత్రి ఇంకోటి వస్తారు చూస్తాను. నేను కూడా మధ్యవర సిగ్గుండాలి రాష్ట్ర ముఖ్యమంత్రికి. ఒక వ్యక్తిని కూడా సీఎంఓ ఆఫీస్ నుంచి ప్రత్యేక అధికారులు పెట్టి ఏమవుతుంది అధికారితో, నీతో ఏమవుతుంది, ఏ జైలు బండి సంజయ్ రాసి పెట్టుకో. 100% బండి సంజయ్ ప్రజల ఆశీర్వాదంతో మా కార్యకర్తలు కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి, ప్రజలు భారతీయ జనతా పార్టీ విశ్వాసంతో ఉన్నారు కాబట్టి పక్క భారీ మెజార్టీతో ఇలా బండి సంజయ్ గెలవబోతున్నాడు. ఈ సంఘటన గెలవబోతున్నాడు.